అనంతపురం జిల్లా పుట్టపతి నగర పంచాయతీ పరిధిలోని పెద్దకమ్మవారి పల్లెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక తల్లి తన ముగ్గురు కూతుర్లను బావిలోకి తోసి తానూ దూకేసింది. స్థానికులు గమనించి అరుపులు విని బావి వద్దకు చేరుకునేలోపు ముగ్గురు పిల్లలు నీటిలో మునిగిపోగా నీటిలో తేలియాడుతున్న తల్లిని మాత్రం రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు పెద్దకమ్మవారి పల్లికి చెందిన గురుమూర్తి, రామనమ్మకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అరుణను 10 ఏళ్ల క్రితం కదిరికి చెందిన రమేష్ కిచ్చి వివాహం చేశారు. వీరికి 5 ఏళ్ల చందనతో పాటు 8 ఏళ్ల కవలపిల్లలు భార్గవి, భవ్య సంతానమున్నారు. గత కొంతకాలంగా అరుణ, రమేష్ మధ్య మనస్పర్ధలు రావడంతో 2 రోజుల క్రితం అరుణ పుట్టినిల్లు పెద్దకమ్మవారి పల్లికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో అరుణ ఆదివారం సాయంత్రం ఈ దారుణానికి ఒడిగట్టింది. భవ్య, భార్గవిలు నీటిలో పూర్తిగా మునిగిపోగా చందనను గట్టుకు చేర్చి పుట్టపతిలోని సత్యసాయి జనరల్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేసి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని పుట్టపతి డిఎస్పీ రామకృష్ణ తెలిపారు. కొన్నింటికి వచ్చి మళ్ళీ వాళ్ళకి డాక్టర్లు బాగుంది పోయినాయి, ఆయన గొంతు అంతా చూసి బాగా చేశారు. ఆ పొద్దు నుండి రా కదిరిపోదురా నేను చాక్కుంటాను, నువ్వు ఎక్కడ పోదురా, ఏదో నిన్ను కడిగి నువ్వు ముందుకు అంటే ఇక్కడ సార్ ఇంటికి పోదాము, ఏంటికి అమ్మ మీ అమ్మ కొంచెం పోయింది పాపకు అన్నం చచ్చి పోయింది పొద్దు మునుగుతుంది పోవద్దులే అమ్మ అంటే నేను నీళ్ళు కాబెట్టుకొని పోసుకోవాలని ఆయన కడుపు నత్తాను పోవద్దు పో ఇంత జరిగింటే నేను ఫోన్ వాళ్ళు ఎప్పుడుగా ఇద్దరు కొద్దిగా తగులాడుతూ ఉండేవాళ్ళని తెలిసింది. ఆమె కూడా 2 టైమ్స్ ఏదో వాసనలు అది తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసిందని తండ్రి ద్వారా తెలిసింది. తర్వాత ఈరోజు సాయంత్రం సుమారు 6 గంటలకు కమ్మవారిపల్లి చెరువు దగ్గర ఉన్న బావిలో ఆ ముగ్గురు ఆడపిల్లను తోసేసి ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవాలని ఉద్దేశంతో బావిలోకి దింకింది. అక్కడ ఉన్న దగ్గరున్న వాళ్ళు ఆ అమ్మాయిని, అరుణాన్ని తీసేసినారు. ఇంకొక అమ్మాయిని కాపాడి బయటికి తీసినారు. కానీ అమ్మాయి, చిన్న అమ్మాయి హాస్పిటల్లో చేర్చిన వెంటనే, మన పుట్టపర్తి జనరల్ హాస్పిటల్లో చేర్చిన వెంటనే అమ్మాయి ప్రాణాలు వదిలింది. తర్వాత ఇంకా ఇద్దరు ఆడపిల్లలు లోపల బావిలో ఉన్నారు. వాళ్ళ కొరకు అందరూడుక, తర్వాత మన ఫైర్ సర్వీస్ వాళ్ళు, పోలీసు వారు అందరూడుక ప్రయత్నం చేసి తీసడానికి ప్రయత్నం చేస్తున్నారు.